అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున్. మాది అక్కంపేట గ్రామం, ఆత్మకూర్ మండలం. నేను 2008 నుంచి ఎన్పిఎం పద్ధతి లోపల నాకున్నటువంటి 2 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాను. 2008 నుంచి కూడా నేను నాకున్నటువంటి 2 ఎకరాలలో 1 ఎకరం పత్తి, 1 ఎకరం పసుపు, 1 అర ఎకరం పొలం వ్యవసాయం చేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చేసి నేను పత్తిలో 1 ఎకరం పత్తి లోపల నాకు వర్షాకాలంలో పత్తితో పాటుగా బొబ్బర, నువ్వులు వేయడం జరిగింది. చుట్టూ బార్డర్ క్రాప్గా ఈ కంది వేసుకోవడం జరిగింది. నాకు వర్షాకాలంలో ఖరీఫ్లో వచ్చేసి నువ్వులు 35 కిలోలు వెళ్ళడం జరిగింది. బొబ్బర్లు 80 కిలోలు వెళ్ళడం జరిగింది. ఇంకా కంది మేము హార్వెస్ట్ చేయలేదు. ఇది 1 క్వింటల్ దాకా వెళ్తుంది. అంటే నాకు నువ్వులతోటి పోతే బొబ్బర్లతోటి అదనపు ఆదాయం ఖరీఫ్లో వచ్చింది. ఇప్పుడు రబీలో వచ్చేసి నేను ఇదే పత్తిని ఈ విధంగానే ఉంచాను. నాకు ఇప్పటికే దాదాపుగా 11 క్వింటల్ పత్తి వెళ్ళడం జరిగింది. ఇంకా పత్తి ఉంది. ఇది ఇంకొక 2-3 క్వింటాల దాకా నాకు వస్తుంది. పోతే ఇప్పుడు నేను వచ్చేసి నవంబర్ 15 ఈ పత్తి ఇలా ఉండగానే నేను 4 సార్లకొకటి ఈ బీర చెట్లు పెట్టడం జరిగింది. బీర చెట్ల వల్ల నాకు దాదాపు 15 నుంచి 20 వేల మధ్యలో ఆదాయం రావడం జరుగుతుంది. ఇప్పటికే నేను 1-2 కోతలు కోసడం జరిగింది. దాదాపుగా నాకు క్వింటల్లారా బీరకాయలు ఇప్పటికే వెళ్ళడం జరిగింది. మార్కెట్లో మడుముకు 350 రూపాయలు చొప్పున ఉన్నాయి కాబట్టి ఇప్పటికే నాకు 5000 రూపాయలు బీరకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంత భాగం 4 సార్లకు 1 కాకర కూడా వేయడం జరిగింది. కాకర ఇప్పుడే పూతకు వచ్చింది. దాని ద్వారా కూడా నాకు 10-15 వేల ఆదాయం వస్తుంది. అదేవిధంగా సోర పెట్టడం జరిగింది. ఈ సోరకాయల వల్ల కూడా కొంత ఆదాయం వస్తుంది. పోతే ఇంకా ఉల్లి పెట్టడం జరిగింది. అంటే ఈ అదనపు ఆదాయం అంతా కలిసి నాకు దాదాపు 35 వేల నుంచి 40 వేలు 1 ఎకరానికి ఈ పత్తి ఆదాయం పోను ఆదాయం రావడం జరుగుతుంది. పత్తి కూడా నాకు 14 క్వింటాలు వెళ్తుంది కాబట్టి 14 క్వింటాల అంటే ఇంచుమించు నాకు 1 60 వేల దాకా పత్తికి, 40 వేలు ఇది 1 లక్ష రూపాయల దాకా నాకు ఆదాయం రావడం జరుగుతుంది. ఇంకా కొంత బెండ కూడా పెట్టడం జరిగింది. బెండ కూడా తెంపడం జరుగుతున్నది. బెండ తోట 10 గుంటలు పత్తి తీసేసి బెండ ఉన్ను, చుట్టూ సొరకాయ కూడా పెట్టడం జరిగింది. దీనిలో దాదాపుగా మనకు 10 క్వింటాల బెండ వెళ్తుంది. దీంతో కూడా నాకు వచ్చేసి 10-15 వేల ఆదాయము ఈ బెండ ద్వారా కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా నేను పత్తిలో బీర 4 సార్లకు 1 సాలు అటుపక్క ఇటుపక్క 2 పక్కల బీర చెట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు పత్తి అలాగే ఉంచి దీని ద్వారా నాకు వచ్చేసి ఇప్పటికే నాకు దాదాపుగా 4 మళ్ళు అంటే అంటే 40 కిలోలు అమ్మడం జరిగింది. 10 కిలోలకు వచ్చి 350 రూపాయలు చొప్పున ఇప్పుడు నాకు వచ్చేసి 1,200-1,300 ఆదాయం రావడం జరిగింది. ఇంకా నాకు వచ్చేసి దాదాపుగా దీని ద్వారా ఇంకొక 10-12 వేల ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది కాబట్టి నాకు 10 నుంచి 12 వేల ఆదాయం వస్తుంది. నేను మే 25 రోజు ఈ ఎకరం పసుపు వేయడం జరిగింది. అదే రోజు పసుపుతో పాటుగా నేను మొక్కజొన్న కూడా ఇందులో అంతర పంటగా వేసినాను. ఇది నాకు మొక్కజొన్న 80 రోజుల తర్వాత ఈ మొక్కజొన్న పంటను తీసివేసి పచ్చికంకి రూపేణ అమ్ముకోవడం జరిగింది. నాకు ఇందులో పచ్చికంకి వచ్చేసి 3 టన్నులర రావడం జరిగింది. టన్నుకి 8 వేలు చొప్పున నాకు 28 వేల రూపాయలు పచ్చికంకి ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా నేను డిసెంబర్ 15 ఈ వరిలో అయితే ఈ విధంగా కాలిబాటలు చేస్తాము. మనం అదేవిధంగా 4 సార్లకు 1 సాలు ఈ పసుపు పాపి ఇందులోపల పుచ్చ పెట్టడం జరిగింది. ఈ పుచ్చ కూడా నాకు వచ్చేసి 10 నుంచి 15 టన్నుల మధ్యలో నాకు దిగుబడి వస్తుంది. ఇది మార్కెట్లో మినిమం ప్రైస్ ఉన్న 4 వేల నుంచి 5 వేలు ఉంటుంది కాబట్టి నాకు దీంతో 40 నుంచి 50 వేల ఆదాయం కూడా వస్తుంది. పోతే పసుపు, పచ్చికంకి, ఈ పుచ్చ మొత్తం ఆదాయం దాదాపుగా 2 లక్షల దాకా వస్తుంది. నాకు ఈ ఖర్చులు పోను, పోతే లేబర్ ఖర్చులు అన్నీ పెట్టుబడి పోను, నాకు నికరంగా 1,50,000 రూపాయలు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా పత్తిలో బీర, కాకర, సోర, చుట్టూ కంది, పలు పంటలు, అదేవిధంగా ఖరీఫ్లో నువ్వులు, పోతే బొబ్బర్లు ఇలా వేయడం అనేది దాదాపుగా నేను 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా పలు పంటలు పండిస్తున్నాను. నాకు దీనివల్ల ఎక్కువగా ఆదాయం వస్తుందనేది నా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చాలామంది చూసి దాదాపుగా పోయిన సంవత్సరం 12 మంది, ఈ సంవత్సరం 18 మంది రైతులు 26 ఎకరాల లోపల నాలాగానే ఈ విధంగా పంటలు పండిస్తున్నారు. ఇది నాకు ఉన్నది 1 ఎకరం పొలం. దీనిలో ఖరీఫ్లో నేను శ్రీవారి సాగు చేయడం జరిగింది.
తర్వాత నాకు నీళ్లు తక్కువ వెళ్తాయి కాబట్టి జీరో టిల్లేజ్ పద్ధతి ద్వారా నేను మొక్కజొన్న పెట్టడం జరిగింది. ఈ జీరో టిల్లేజ్ బెనిఫిట్ ఏంటంటే నేను వరి అయిపోయిన తర్వాత వరి కోసిన తర్వాత 3 రోజులకు నేను మీదంతా తీసేసి వెంటనే ఇది దారం ద్వారా గింజలు మామూలుగా రంధ్రాలు చేసుకుంటా గింజలు పెట్టుకుంటా దున్ని మళ్ళీ ఆరినాక దుక్కి దున్ని మళ్ళీ తడిపి మళ్ళీ దుక్కి దున్ని వేయాలంటే దాదాపుగా నెల సమయం వృధా అవుతుంది కాబట్టి దానివల్ల నాకు నెల సమయం ఆదా అయింది. ఇంకొకటి ఏంటంటే ఈ దుక్కి దున్ని మళ్ళీ నాగలతోటి మొక్కజొన్న వేస్తే మనకు అదనంగా 1 ఎకరానికి 3500 నుంచి 4000 రూపాయల ఖర్చు వస్తుంది కాబట్టి ఆ ఖర్చు కూడా తప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీరు మనకు ఈ దుక్కి చేసి మొక్కజొన్న వేయడం వల్ల మనకు అదనంగా ఒక 2 తల్లు నీళ్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అయితే ఈ పద్ధతి ద్వారా జీరో టిల్లేజ్ చేయడం వల్ల మనకు ఒక 2 తల్ల నీళ్లు మనకు వృధా కాకుండా నీళ్లు కూడా చాలా తక్కువ పడతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యంగా ఆర్తాడి పంటలాగా వేసుకుంటే అధిక లాభాలు వస్తడం జరిగింది. ఇది కూడా నేను గత 2 సంవత్సరాల నుంచి వేయడం జరుగుతుంది. నన్ను చూసి కూడా చుట్టుపక్కల చెల్లె వాళ్ళంతా కూడా దాదాపుగా ఒక 10-15 ఎకరాలు 8 మంది వేయడం జరుగుతుంది. ఈ విధంగా జీరో టిల్లేజ్ పద్ధతి ద్వారా నాకు ఈ విత్తనం వేసేటప్పుడు ఒక 3500 నుంచి 4000 రూపాయల ఆదాయం అదనంగా ఇది ఖర్చు తప్పడం జరిగింది. అది కూడా నాకు ఆదాయం వచ్చిన కిందే లెక్క. ఇంకా సాధారణ పద్ధతిలో ఏ విధంగానైతే మొక్కజొన్న వేస్తారో అదే విధంగా ఇది కూడా దాదాపు 1 ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. నాకు ఈ 1 ఎకరం మొక్కజొన్న లోపల నాకు ఎంత లేదన్నా కూడా 20 క్వింటాల మొక్కజొన్నలు వెళ్తాయి కాబట్టి నాకు 20 నుంచి 25 వేలు దీని ద్వారా ఆదాయం వస్తుంది. అదేవిధంగా నేను నాకున్నటువంటి ఈ విధంగా ఈ పద్ధతి ద్వారా నేను 1 ఎకరం పత్తిలో పలు పంటలు, 1 ఎకరం పసుపులో పలు పంటలు, 1 అర ఎకరం లోపల ఖరీఫ్లో వరి, రబీలో మొక్కజొన్న జీరో టిల్లేజ్ చేయడం వల్ల నాకు ఈ 2 ఎకరాల ఎటు లేదన్నా కూడా నాకు 1-2 లక్షల పైన నాకు నికర ఆదాయం వస్తుంది. ఇది మొత్తం 2 ఎకరాల కూడా పూర్తి ఎన్పిఎం పద్ధతి లోపల అన్ని రాజులైన అంశాలు పాటిస్తూ చేయడం వల్ల నాకు ఖర్చు చాలా తగ్గి నికర ఆదాయం పెరగడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడున్నటువంటి రోజుల లోపల భూమిలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలన్నీ కూడా నాశనం అవుతూ పోతున్నాయి. రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు విచ్చలవిడిగా వాడడం వల్ల కాబట్టి ఎన్పిఎం పద్ధతి ద్వారా మనకు ఈ నాడెప్ కంపోస్ట్ కానీ లేకుంటే సహజంగా లభించేటువంటి మన పశువుల ఎరువులు కానీ లేకుంటే పచ్చి రొట్ట ఎరువులు కానీ ఉపయోగించుకుంటూ మనం ఎన్పిఎం పద్ధతుల ద్వారా నేను చేయడం వల్ల నాకు ఎక్కువగా ఖర్చు తప్పి ఇంకా దిగుబడి కూడా ఎక్కువగా. ఇప్పుడు పత్తి నాకు వచ్చేసి మామూలుగా సాధారణంగా అయితే 8-7 క్వింటాల వచ్చే కాడ నాకు 12-13 క్వింటాల పత్తి వస్తుంది. అదనపు అంతర పంటలు వల్ల అదనపు పంటల వల్ల లాభాలు వస్తున్నాయి, పలు పంటల వల్ల లాభాలు వస్తున్నాయి. కాబట్టి ఈ పద్ధతులు కూడా ప్రతి ఒక్కరు చేసినట్టయితే మనకు పర్యావరణానికి మనం ఏది మన మిత్రపురులను కాపాడుకున్న వాళ్ళ అవుతాం, భూములను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ విధంగా నన్ను చూసి కూడా మా గ్రామంలో దాదాపుగా 30-40 మంది రైతులు ఎన్పిఎం పద్ధతులు పాటిస్తున్నారు. ఈ విధంగా అందరూ కూడా పాటించినట్లయితే మనం భూమిని కాపాడుకున్న వాళ్ళ అవుతాం, రైతు కూడా లాభంగా అంటే అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. Thank you.